కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాను ఎవరు యు ఆర్ ఎక్సీడింగ్ ది లిమిట్స్ ఎస్ ఐ హావ్ ఎవరీ రైట్ టు గివ్ ది డైరెక్షన్ టు ది గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది శాసనసభలో సభాధిపతిగా నాకు హక్కు ఉంది ఊరిట్టు కోసం మీ ఊరిట్టు కోసం మీ డోంట్ టాక్ రబీష్ ప్లీజ్ సిట్ డౌన్ సిట్ డౌన్ ఓ సిట్ డౌన్ డోంట్ టాక్ రబీష్ ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు అధికారం లేదా ఎస్ నాకు నాకు అధికారం లేదు కూర్చోండి సార్ కూర్చోండి సార్ బీర్ అవర్ లిమిట్స్ బీర్ అవర్ లిమిట్స్ డోంట్ టేక్ టు కమ్ అవుట్ ఎక్సీడింగ్ ఆఫ్ యువర్ లిమిట్స్ కూర్చోండి 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 సార్ కూర్చోండి యు ఆర్ క్రాసింగ్ ది లిమిట్స్ యు ఆర్ క్రాసింగ్ ది లిమిట్స్ కూర్చోండి సార్ విచారణకు ఆదేశిస్తే మీకెందుకంటే ఎంత ములుపు లెట్ ఎంక్వైరీ షుడ్ గో ఎంక్వైరీ వెళ్ళమండి ఎంక్వైరీ వెళ్తారు ఏ ఇవాళ శాసనసభలో ఇవాళ శాసనసభ ప్లీజ్ హాయ్ బసవరెడ్డి గారు కూర్చోండి శాసనసభలో ఈరోజు ఈరోజు శాసన ఈరోజు రాకే గారు కూర్చోండి శాసనసభలో ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ఆర్థిక మంత్రిగా శాసనసభ మంత్రి వ్యవహారాల మంత్రిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు సభలో అది 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 ఈ సభలో డాక్యుమెంట్ అది కాబట్టి దీని మీద బయట ప్రజలకు అనేకమైనటువంటి ఇవాళ ఊహాగానాలు ఉండొచ్చు కాబట్టి అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులు ఎవరైనటువంటిది ఇందులో ఎవరైనటువంటిది తేలాలి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాను చెప్పండి మంత్రి గారు చెప్పండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష మీ దగ్గర